రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని అందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బోయినపల్లి మండలంలోని కోరం సింగిల్ విండో పరిధిలోని కోరం మల్కాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి వరి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నట్లు అన్నారు. ఏ గ్రేడ్ రకానికి 18,88, బి గ్రేడ్ రకానికి 16,88 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరం ఎంపీడీసీ డబ్బు మమత, మల్కాపూర్ సర్పంచ్ కోరపు నరేష్, సింగిల్ విండో డైరెక్టర్ వన్నెల రమణారెడ్డి, స్వామిరెడ్డి రవి, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ కొండ మల్లయ్య, భీరయ్య తదితరులు పాల్గొన్నారు. కోరపు నరేష్ గారు మరియు ఉప సర్పంచ్ ఐలయ్య గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి వరి గింజ ఇక్కడికే తీసుకొచ్చి గవర్నమెంట్ పెట్టినటువంటి క్వింటాల్కు 1,888 రూపాయలు మొదటి రకం, సెకండ్ రకం 1,868. దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బోయినపల్లి మండలం కోరం గ్రామంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతుల దగ్గరనే ఇంటికాడనే తాళ్ళు ప్యాడ్ క్లీనర్ తోటి పట్టినాక తాళ్ళు లేకుండా చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని మేము కోరం గ్రామ